నమస్కారం విసిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా న్యూస్ లో హెడ్ లైన్స్ ని ఇప్పుడు చూద్దాం. కోట మండలం విద్యానగర్ లో ఘనంగా జరిగిన జ్యోతి డే వేడుకలు. దివంగత నేద్రుమల్లి బాలకృష్ణారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన ఎన్బికేఆర్ ఐఎస్టి అధ్యాపకులు. కూడూరు డివిజన్ లో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగాల ఇంటర్వ్యూలు. అభ్యర్థులతో కిక్కిరిసిన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం. నెల్లూరు జిల్లాలో భారీగా పట్టుబడిన నిషేధిత గంజాయి. కావలి ప్రాంతంలో 78 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి అధికారులు. కోటా వాకాడు మండలాల్లోని నిరుపేదల అభ్యున్నతి కోసం ఏర్పడిన హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘం నేటితో 82 ఏళ్లు పూర్తి చేసుకుని 83లోకి అడుగుపెడుతున్న సందర్భంగా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పార్కులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాలకు సమీపంలోని బాలకృష్ణారెడ్డి పార్క్లో ఉన్న బాలకృష్ణారెడ్డి విగ్రహానికి కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం దివంగత నేత నేద్రుమల్లి బాలకృష్ణారెడ్డి 1938 జూలై 15న ఈ ఉద్ధారక సంఘాన్ని స్థాపించారన్నారు. నాడు వాకాడులో 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ హరిజన విద్యార్థి వసతి గృహం దినదినాభివృద్ధి చెందుతూ నేడు మహావృక్షమై బాలకృష్ణారెడ్డి కార్యదీక్ష దక్షతకు చిహ్నంగా వెలుగొందుతుందని తెలిపారు. నాటి విద్యాసంస్థల ఏర్పాటుతో నేడు ఈ ప్రాంతం విద్యానగర్గా బాసిల్లుతోందని చెప్పారు. అంతటి ఖ్యాతి పొందిన ఈ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యను అభ్యసించి అత్యున్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఈ జూలై 15వ తారీఖున జ్యోతి దినము జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఒక బీజాన్ని వేసి ఇది విద్యాపరంగా వృద్ధి చెందాలనే ఆశయంతో అప్పుడు చిన్న స్కూళ్ళతో మొదలుపెట్టి ఇప్పుడు ఆ ఆశయాన్ని నెరవేరే విధంగా వాళ్ళు అప్పుడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి ఆ ఆశయానికి అనుకూలంగా ఈనాడు అనేక కళాశాలలు, ముఖ్యంగా ఎన్బికేఆర్ ఐఎస్టి ఇంజనీరింగ్ కళాశాల వారి సిబ్బంది క్రమశిక్షణతో పనిచేస్తూ విద్యార్థుల ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ రాష్ట్రంలోనే మొదటి 10 కళాశాలల్లో ఒకటిగా నిలిచి సేవ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది ప్రోత్సాహంతో, విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో ఈ విద్యాసంస్థలను ఇంకా వృద్ధిపరిచి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఉన్నత విద్యను అందించే దిశగా మరింత ప్రయత్నిస్తామని మేమంతా ఈనాడు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ భూముల పరిహారంలో స్పష్టత నివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నెల్లూరు యాదగిరి బీఎస్పీ నాయకులు మీజూరు మాధవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలోని కొత్తపట్నం, కర్లపూడి, సిద్ధవరం ప్రాంతాల్లోని నాయకులు, రైతులు తహసీల్దార్ పద్మావతిని కలిశారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ భూముల పరిహార వివరాలని తెలపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని సిద్ధవరం, కర్లపూడి, కొత్తపట్నం పంచాయతీలో పట్టా, అసైన్మెంట్లు, సీజేఎఫ్ఎస్ లాంటి భూములు ఎన్ని రకాలు సేకరిస్తున్నారనే విషయాన్ని గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పెతన్దారులతో చర్చలు జరిపి ఎకరానికి ఎంత ఇచ్చేది, వారి అభిప్రాయాలే సేకరిస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం గ్రామ సభ ఆమోదం లేనిదే భూసేకరణ జరపకూడదని, రేటు నిర్ణయించకూడదన్నారు. పట్టాకైనా ప్రభుత్వ భూమికైనా దళితుడికైనా ధనవంతుడికైనా ఒకే రకమైన
ఎంతైనా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో గూడూరు డివిజన్ సిఐటియు నాయకులు కేశవులు, దిలీప్ కుమార్, మురళి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఉద్దేశించి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం అయ్యా. గత దుర్మార్గ నిరంకుశ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడిని బుద్ధి చెప్పిన, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పిన మేము మీకు కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా నువ్వు నాడు నేడు అన్నావు, నాడు నేడు పాఠశాలలు బాగు చేశావు, మేమందరం సంతోషపడ్డాం. అందరి తల్లిదండ్రులందరికీ 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం కింద ఇచ్చావు, మేము సంతోషపడ్డాం. అయ్యా నేడు మా ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తునే అంధకారంలో ముంచేస్తున్నావే, మా ప్రాథమిక పాఠశాలలే కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొస్తున్నావే, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అయ్యా ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలు, 8 సంవత్సరాలైన నిండనటువంటి బిడ్డలు చదువుకునేటువంటి మా పాఠశాలల నుంచి వారిని 3, 4, 5 తరగతులకి దూరంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలకి పంపాల్సి వస్తే ఎంతమంది బిడ్డలని ఆ పాఠశాలకు పంపుతారయ్యా? మీరు గమనించాలి, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలటువంటి బిడ్డలు డ్రాపౌట్స్గా మారబోతున్నారు. ఉపాధ్యాయులు నేటి నవ సమాజ నిర్మాతలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, మా హక్కుల కోసం, మా యొక్క అవసరాల కోసం, మా డిఏల కోసం కాదయ్యా మేము అడుగుతున్నది. ఈరోజు నేడు ఈ పాఠశాలలో మా పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. ఈ విషయం మీరు గమనించాలి. వెంటనే 172 జీవోని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే తగు విధంగా మీకు మా యొక్క నిరసన జ్వాలలు మిమ్మల్ని దహిస్తాయని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. విద్యారంగానికి నష్టం చేకూర్చే జీవో 172ను రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 172 జీవో వల్ల విద్యార్థులకు జరిగే నష్టాల్ని ఎంపీడీఓ భవానీకి తెలియజేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, జీవో 172ను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ జీవో అమలైతే ప్రైమరీ స్కూళ్లను మూసివేసి 3, 4, 5 తరగతుల పిల్లల్ని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్కి తరలిస్తారన్నారు. దీంతో ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రాథమిక విద్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోకు వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సంఘం నాయకులు మనోహర్, రామచంద్రయ్య, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, నరేష్, రమేష్, వేణుగోపాల్, నుమాయిష్, మస్తానయ్య పాల్గొన్నారు. ఎకరాకి వాళ్ళకి బ్యాంకులు వేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ భూములు డీకేటీ కావచ్చు, సిజేఎఫ్ఎస్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి పరుంభోగులు కావచ్చు, ఇవన్నీ పేదవాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఈ పేదవాళ్ళకి ఎక్కడైనా సరే భూములకు సంబంధించి పరిహారం ఇచ్చేటటువంటి ప్రయత్నం జరగాలి అంటే 2013 చట్టం క్లియర్గా చెప్తా ఉంది. ఒక మాట ఏం చెప్తుందంటే, ఎక్కడైనా సరే భూములు సేకరించే పద్ధతుల్లో గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలి. అది ప్రభుత్వ పరిశ్రమగానైతే 170 మంది ప్రజల ఆమోదం ఉండాలి, అదే ప్రైవేట్దైతే 180 మంది ప్రజల ఆమోదం ఉండాలి. వాళ్ళ ఆమోదం తెలిపితేనే అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలి తప్ప, వాళ్ళ ఆమోదం లేకుండా చేయడానికి లేదు అని చెప్పి 2013 చట్టం చెప్తాం. దానికి అది పట్టా కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు, పరుంభోగ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకే రకమైనటువంటి పరిహారం ఇవ్వాలి. ఏదైనా అది భూమి ఇది భూమి, దాంట్లో పంట పండుతుంది, దీంట్లో పంట పండుతుంది, దానికి ఎందుకు అంత ఎక్కువ ఇస్తున్నారు, దీనికి ఎందుకు తక్కువ ఇస్తున్నారు అనేటటువంటి పాయింట్ను కూడా 2013 చట్టం క్లియర్గా తెలియజెప్పింది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం, ఈ రోజుకి ఏ దళిత పేటలో కానీ ఏ ఇతర 180 మందిగా ఉన్నటువంటి సన్నజనం చోట ఎక్కడ ఒక గ్రామ సభ పెట్టాల. గ్రామ సభ పెట్టకుండానే వీళ్ళు ఆల్రెడీ ధనవంతులకు అందరికీ నిర్ణయం చేసేశారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పని చేసేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేటటువంటి పేర్లతో 3 గ్రామాలను ఎంచుకున్నారు. ఈ గ్రామాల్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటటువంటి ప్రయత్నం ఈరోజు జరిగిపోతాం. లేదు ఆర్డీఓ కాదు, కలెక్టర్ కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, లేదు కోర్టును ఆశ్రయించేటటువంటి పరిస్థితి అయినా తీసుకొచ్చి 2013 చట్టాన్ని వైలేట్ చేసినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్
కింద కేసు చేసి దాని కూడా సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక ఇద్దరు ముగ్గురు రెడ్లు ఉంటారు, సెటిల్మెంట్ అనేది వాళ్ళకే ఉంటుంది. మిగతా భూమి అంతా అసైన్మెంట్ కావచ్చు, సీజీఎఫ్ ల్యాండ్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇది కేవలం ఒక ఎస్టీ ఎస్సీ బీసీలకు మాత్రమే ఉంటుంది. మీరు రెడ్లు మాత్రమే ఉండేటువంటి సెటిల్మెంట్కి మాత్రం రేట్ నిర్ణయించి మిగతా పేద వర్గానికి మాత్రం మీరు రేటు తగ్గించడం ఇది ఎంతవరకు సభ్యం సార్ అని, లేదంటే పెత్తందారుల యొక్క మాటనే పరిగణలు తీసుకుంటున్నారు కానీ కింద ఉన్నటువంటి పేద సన్నకారు చిన్నకారు రైతులు మాత్రం పరిగణలు తీసుకునే పరిస్థితి అయితే మాకైతే కనబడ్డం. నేను ఆ రోజు కూడా క్లారిటీగా చెప్పాను, మీరు ఎంత ఇస్తారో చెప్పండి మాకు కూడా, మాకు దాన్ని డిసైడ్ చేసి మీరు రేట్ ఫిక్స్ చేయమండి, ఇప్పటికి లేదు అది. నెల్లూరు జిల్లా గోడూరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అంగన్వాడీ ఉద్యోగాల ఎంపికలకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. గూడూరు డివిజన్ పరిధిలో ఉన్న రాపూరు, సైదాపురం, వెంకటగిరి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ రోజ్మాన్, ఆర్డీఓ మురళీకృష్ణ సమక్షంలో ఇంటర్వ్యూలను జరిపించారు. అంగన్వాడీ సెంటర్కి ఏ వయసు పిల్లలు తీసుకొస్తారమ్మా? నెల్లూరు జిల్లా గోడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలు అధికంగా పరీక్ష ఫీజుల్ని వసూలు చేస్తున్నారని, ఫీజులు చెల్లించని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సిలబస్ పూర్తి కాకుండానే అధిక ఫీజులు వసూలు చేస్తున్న డిగ్రీ కళాశాలలపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చిన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గురువు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఏబీపీ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సిన ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు విక్రమసింహపురి యూనివర్సిటీ, ఈ జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులు అనేవి కట్టాలని చెప్పి ఇన్ని డిగ్రీ కాలేజీలకి జిల్లాలో ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఫోర్త్ సెమిస్టర్ మరియు సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి ఈరోజు ఆ యొక్క ఫీజులు 700 రూపాయలు అయితే, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలంతా కూడా ఈరోజు విద్యార్థులను జలగలలాగా పీడిస్తూ ఈరోజు ఎక్కువగా ఫీజులు 1700, 2500 అని చెప్పి, కాలేజీ మెయింటెనెన్స్ అని చెప్పి ఈ ఎగ్జామ్ ఫీజులో కలుపుకొని ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల ప్రభావంతో అసలు విద్యార్థులు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటే కూడా ఇలాంటి పరిస్థితుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి విక్రమసింహపురి యూనివర్సిటీ అధికారులు మేము కోరుతున్నాం. ఇదే విధంగా కాదు, గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది. ఎగ్జామ్ ఫీజు అయితే చాలు, ఈరోజు డబ్బులు దండకంలో ఈ యొక్క డిగ్రీ కాలేజీలు యథేచ్ఛగా ఉంటూ ఈరోజు డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీలో ఉన్నారే కానీ కనీసం దీని గురించి ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసింది, ఇంకా కరెక్ట్గా 4 రోజుల్లో ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్స్ పెట్టే సమయంలో కనీసం ఇప్పుడున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి పోర్షన్స్ అయితే సిలబస్ అయితే కాలేదు. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏమో కాలేజీ వాళ్ళని అడిగినప్పుడు ఏమంటే పోర్షన్స్ అయినాయి అంటే, కాలేజీ వాళ్ళు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు, ఏమని పోర్షన్స్ అయిపోయినాయి, మీరు అది కంప్లీట్ చేసాం మొత్తం అంతా కూడా ఎగ్జామ్స్కి వెళ్దాము అని చెప్పి డిగ్రీ కాలేజీ వాళ్ళు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, స్టూడెంట్స్ మనసు మాట ఏంటంటే వాళ్ళకి ఇంతవరకు పోర్షన్లు జరగల, పోర్షన్లు జరగకుండా సిలబస్ జరగకుండా పరీక్షలు ఏ విధంగా రాస్తారు? మేము ఇప్పుడే చెప్తున్నాం, ఖచ్చితంగా పరీక్షలు అయితే జరగాలి, ఖచ్చితంగా జరిగే విధంగా చూడాలి. కానీ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు సిలబస్ పూర్తయ్యేటట్టు వెంటనే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే సిలబస్ ఉందో వెంటనే సిలబస్ను పూర్తి చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. న్యూస్లో ఇప్పుడు తీసుకుందాం షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.
శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్, డాక్టర్ బికే ప్రసాద్ ఎంబీబీఎస్ డిఎన్బి మెడిసిన్ ఎఫ్డిఎం డయాబెటాలజీ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ పి కౌసల్య ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థీషియా క్రిటికల్ కేర్ ఎఫ్ఐఏ సిటిఏ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా హాస్పిటల్ రోడ్ నందు అందరికీ అందుబాటులో అతి తక్కువ ఫీజులతో అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించుటకు నూతనంగా ప్రారంభించబడింది. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్, డాక్టర్ బికే ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో జనరల్ మెడిసిన్ విభాగం నందు అపార అనుభవం గడించి ఖమ్మం కోవిడ్ హాస్పిటల్లో అత్యాధునికమైన వైద్య సేవలు అందించి చెన్నై యూనివర్సిటీలో షుగర్ వ్యాధిపై ఫెలోషిప్ చేసి అత్యంత అనుభవం గడించి ఇప్పుడు మనందరి కోసం శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ద్వారా జ్వరం, దగ్గు, ఆస్తమా, నిమ్ము, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండె నొప్పి, పక్షవాతం, ఫెయిడ్స్, తలనొప్పి, నరాల బలహీనత, థైరాయిడ్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు, తేలుకాటు, పాముకాటు, పాయిజన్ కేసులు మొదలగు వాటికి ప్రత్యేక వైద్యం చేయబడును. డాక్టర్ కౌసల్య గారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై నందు క్రిటికల్ కేర్ విభాగంలో విశేష అనుభవం గడించి ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్మెంట్ లో సేవలందించి ఇప్పుడు మన గూడూరు ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించడానికి శ్రీకృష్ణ సాయి హాస్పిటల్లో వచ్చి ఉన్నారు. వీరు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు సిపాప్, బైపాప్ వంటి పరికరాలతో అత్యాధునికమైన వైద్యం చేయగలరు. మా ప్రత్యేకతలు అత్యాధునికమైన ఐసీయూ, మల్టీ పారామీటర్స్, ఈసీజీ, ల్యాబ్ సౌకర్యం కలదు. వైద్య సేవలు అందించబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శ్రీ కృష్ణ సాయి హాస్పిటల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, హాస్పిటల్ రోడ్, గూడూరు. ఫోన్స్ 7207323137 మరియు 9908323137. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా జరగకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బోధనం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు సిఐ విజయకుమార్ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బోధనం టోల్ ప్లాజా వద్ద వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ఓల్వో బస్సును తనిఖీ చేయగా రవికుమార్ అనే వ్యక్తి బ్యాగ్లో 6 కేజీల గంజాయి ఉండడంతో అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి బోధనం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు ఆ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్తున్న రాజేష్ ట్రాన్స్పోర్ట్స్ అనే వాల్వో బస్సులో ఒక వ్యక్తి 6 కేజీల డ్రై గాంజాను, అంటే ఎండిన గాంజాను తన బ్యాగ్లో తీసుకెళ్తూ ఉన్నాడు అక్రమంగా. మేము ఆ వాహనాన్ని ఆపి ఆ బ్యాగ్ తనిఖీ చేయగా సుమారుగా 6 కేజీల డ్రై గాంజా దొరికింది, పట్టుబడింది. అతను ఎంక్వైరీ చేస్తే అతను ఈ గాంజాను విశాఖపట్నం నుంచి కేజీ 3000 చొప్పున కొనుక్కొని బెంగళూరు తీసుకెళ్తూ ఉన్నాడు, అక్కడ అదే గాంజాను కేజీ 12000 చొప్పున అమ్ముకుంటానని అతను చెప్పాడు. అతని పేరు రవికుమార్ యోగేష్, బెంగళూరు వాస్తవ్యుడు. ఇలా వాహనాలను తెల్లవారుజామున తనిఖీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైనా కానీ ఇట్లాంటి గాంజా కానీ లిక్కర్ కానీ అక్రమంగా రవాణా చేస్తూ ఉంటే వారిని అరెస్ట్ చేసి వారిపైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు తిరుపతి పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శంకర్రావును పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో ప్రజా సంఘాల బీసీ నాయకులు సుబ్బయ్య, భాస్కర్ గౌడ్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫోరం శాంతన విజయకుమార్, ప్రమీలమ్మ, శ్రీనివాస ఆచారి, మధు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్ పాల్గొన్నారు. నాయకులు అన్న కేశవ శంకర్రావు గారు మరియు
ఆర్కే యాదవ్ గారు యోజన అధ్యక్షుడు కిషోర్ గారు కార్తీక్ కుమార్ అండ్ కార్తీక్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు రంగనాథ్ గారు అబు బకర్ గారు రాష్ట్ర కార్యదర్శి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరు రావడం మా గూడూరు అదృష్టం చేసుకుంది కారణం ఏంటి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీరిని ఐక్యపరచడం కోసం వీరందరినీ ఏకం చేయడం కోసం వీళ్ళందరి కోసం కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల్ని సేవలు మరువలేనివి అని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ యునైటెడ్ ఫోరం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సేవలు అందించిన పలువురికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగరవి రాఘవేంద్రరావు, లక్కమనేని కోటేశ్వరరావు, సయ్యద్ అబ్దుల్ హమీద్, మహాజన సైన్యం అధ్యక్షుడు చేవూరు సురేంద్ర, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల వ్యవసాయ అధికారిని కళారాణి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయం లాభసాటిగా సాగు చేసేందుకు నూతన వ్యవసాయ పద్ధతుల్ని రైతులు ఎంచుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయంలో మెలకువల్ని, సలహాల్ని, సూచనల్ని అందించేందుకే ఈ రైతు చైతన్య యాత్రలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమాల్లో హార్టికల్చర్ ఉద్యానవన శాఖ అధికారి ఆనంద్, పశు వైద్యాధికారిని సరితారెడ్డి, వైకాపా నాయకులు బుజ్జిరెడ్డి, రమణ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిత, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు ఎలాగో పశువులు ఉండేవాళ్ళు గడ్డ వేసుకుంటారు. అది ఈ స్కీమ్ కింద వేసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది, పశువులకు మేత దొరుకుతుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్, తర్వాత చిన్న కారు సన్నకారు రైతు సర్టిఫికేటు, ఈ వీటి వరకు మీరు తీసుకొని అబ్బాయిని ఏహెచ్ఏ మీ చెర్లోపల్లి గ్రామానికి ఏహెచ్ఏ అబ్బాయి అబ్బాయిని మీరు సంప్రదిస్తే మీకు మీ అప్లికేషన్స్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తాడు. తర్వాత ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి పచ్చిక దొమ్మలకు టీకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయించుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారు చాలా చోట్ల. అవి పెద్ద పశువులకు కూడా తగిలి చాలా ఇబ్బంది జరిగింది. కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ వద్దనకుండా చేయించుకోండి ఖచ్చితంగా పచ్చిక దొమ్మలకు వ్యాక్సిన్. తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఇప్పుడు రైతు భరోసా కేంద్రం దగ్గరే ఏహెచ్ఏ అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అబ్బాయిని సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి గొర్రెలకు నీలి అది బ్లూటంగ్ అంటే నీలి నాలుగు అంటారు కదా, నోటిగాలు అంటారు, దానికి కూడా సంబంధించి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే చేయించుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ రైతు ఇదివరకైతే మామూలుగా దాణా కావాలన్నా, మినరల్ మిక్చర్ కావాలన్నా, ఏది కావాలన్నా మీరు ముందు కట్టిన తర్వాత లోడ్ అయితేనే దించుకోవడం ఇట్లా ఉండేవి సమస్యలు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వచ్చే రోజుల్లో ఒక 15-20 రోజులకు మీకు గడ్డి విత్తనాలు అందుబాటులోకి వస్తాయి, జొన్నలు అందుబాటులోకి వస్తాయి. ఈలోపు మీరేంటంటే దాణా కావాలన్నా, టీఎంఆర్ కావాలన్నా, తర్వాత మినరల్ మిక్చర్ కావాలన్నా, ఏదైనా సరే రాయితీ మీద మీకు కియోస్కి మిషన్లోనే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలో అంత అది నేరుగా వాళ్ళ మాదిరి ఇక్కడ ఆర్బీకే దగ్గర దించుతారు. అది కమింగ్ డేస్లో రైతు చైతన్య యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు అధికారులకు, రైతులకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనము ఈ రైతు చైతన్య యాత్రలో భాగంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనము రైతులకు ఇస్తున్నటువంటి స్కీమ్స్ గురించి మనం రైతులకి చెప్పడం కోసంగా ఈ రైతు చైతన్య యాత్ర ప్రతి గ్రామంలో ప్రతిరోజు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చి వారి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పద్ధతి వాటి గురించి రైతులకి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనము ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పచ్చి రొట్టె విత్తనాలు 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. జనుము, జీలుగా, పిల్లి పెసర అవి మన రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు మనీ కట్టిన 3-4 రోజుల్లోపే మళ్ళా ఆ విత్తనాలు ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరికే వస్తాయి. ఎవరైతే డబ్బులు కట్టి రైతులు బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మళ్ళా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఆ విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే మనకి సిసిఆర్సి కౌలు రైతులకి సిసిఆర్సి కార్డ్స్ కూడా ఇక్కడ చేసి ఉన్నారు. చేసినటువంటి రైతులు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ రైతు భరోసా కూడా వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో జమ కావడం జరిగింది. సో ఇంకా ఎవరైనా పొలం లేని పేద రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సిసిఆర్సి కార్డ్స్ చేయించుకొని ఇక్కడ రైతు భరోసాకి అప్లై చేసినట్లయితే మరలా వాళ్ళకి రైతు భరోసా రావడానికి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి తమిళనాడు, బెంగళూరు వైపుకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కావలిపట్టణ పరిధిలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఎస్సీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 78 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు చేసిన సెబ్ అధికారులు వినయ్, ప్రవీణ్, డిక్సన్, రాంబాబు అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏరియా నుంచి కొంతమంది వ్యక్తులు
జెండా తరలిస్తున్నాం సమాచారం మేరకు మేము ఈరోజు వాహనాల తలుపులో భాగంగా రెండు బస్సుల్లో తరలిస్తున్నాం దాదాపు 45 జెండా జరిగింది దీనికి ఉన్న 4 వ్యక్తులను మేము ఊరిలో తీసుకున్నాం వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ పెడతాం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం నెల్లూరు జిల్లా గూడూరు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆర్డీఓను కలిసిన ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు డివిజన్ పరిధిలో నెలకొని ఉన్న పలు సమస్యల్ని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల ఒక ప్రకటన చేయడం జరిగింది. మనకి తమ్మినపట్నం ఆ ప్రాంతంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రాకపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అది వారికి అది కూడా తొందరగా చేసి పెడితే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ చాలా మంచి డివిజను ఎక్వా కల్చర్ అంతా ఉంది, తీర ప్రాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎవరికన్నా పట్టాలు లేకపోతే కొంతమందికి పట్టాలు లేవని చెప్పారు. మొదటి ఫేజ్లో ఇంటి స్థలాలు కొంతమందికి రాలేదని చెప్పారు, అది కూడా మీరు తొందరగా పూర్తి చేయండి అని చెప్పాను. ఆ తర్వాత వారితో నేను కోరింది ఏమిటంటే మన గూడూరులో అర్బన్ లేఅవుటు రాష్ట్రంలోనే అతి పెద్ద వాటిలో ఇది ఒకటి. దాదాపు టిడ్కో అవి కలిపి దాదాపు 10,000 ఇళ్ళు కానీ ఇళ్ళు స్థలాలు కానీ అక్కడ ఉండడం జరిగింది. అంటే రేపు రాబోయే కాలంలో 35,000 నుంచి 40,000 వరకు ప్రజలు అక్కడ నివసించడానికి అవకాశం ఉంది. దాని నుంచి స్ట్రైట్ రోడ్డు చిల్లపూరుకు వేయడానికి మేము ప్రతిపాదించాము. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. సో అది త్వరలో కూడా అది పూర్తి చేస్తే వాళ్ళంతా కూడా గాంధీనగర్లో ఉన్నవాళ్ళు కానీ అటువైపున మంగళపూరు కానివ్వండి అటు చెన్నూరు కానివ్వండి వాళ్ళందరూ కూడా గూడూరు టౌన్కి రానవసరం లేదు. ఇటు తరాసరి వచ్చేసేసి నేషనల్ హైవే కలవచ్చు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఒక అనుభవంతులు దాదాపు గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో ఉంటూ ప్రజల సేవలో ఉంటూ ఉన్న మురళీకృష్ణ గారు మన గూడూరు డివిజన్కి ఆర్డీఓగా రావడం జరిగింది. బాధ్యతలు 2 రోజుల క్రితమే చేపట్టారు. వారిని ఆహ్వానించాను నేను. నేను వెళ్ళి స్వాగతం పలికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన ఇష్యూలు కూడా వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన గూడూరు డివిజన్లో గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఏమంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, దాన్ని తొందరగా పూర్తి చేస్తే చాలా వరకు ఉద్యోగాల సమస్య కూడా తీరుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి. అది తొందరగా పొలాలు ఆదిత్యం చేయవలసిందిగా నేను కోరడం జరిగింది. దానిలో మేమందరం కూడా సహకరిస్తాము, మా నాయకులందరం కూడా సహకరిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ ని మరోసారి చూద్దాం. కోట మండలం విద్యానగర్లో ఘనంగా జరిగిన జ్యోతి డే వేడుకలు, దివంగత నేద్రుమల్లి బాలకృష్ణారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన ఎన్బీకేఆర్ ఐఎస్టి అధ్యాపకులు. గూడూరు డివిజన్లో ప్రారంభమైన అంగన్వాడీ ఉద్యోగాల ఇంటర్వ్యూలు, అభ్యర్థులతో కిక్కిరిసిన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం. నెల్లూరు జిల్లాలో భారీగా పట్టుబడిన నిషేధిత గంజాయి, కావలి ప్రాంతంలో 78 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి అధికారులు. ఇంతటితో బీసీఎన్ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.